కొందుర్పి మండలం తోమకుంట బెస్తరపల్లి గ్రామాల్లో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మిళనేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. సురేంద్రబాబుకు మహిళలు మంగళహారతులు పట్టారు. సురేంద్రబాబును నాయకులు గజమాలతో సత్కరించారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని సురేంద్రబాబు అన్నారు. ఇక టీడీపీ ప్రభుత్వం వచ్చాక బీటీపీ ప్రాజెక్టును 2.5 ఏళ్లలో పూర్తి చేసి 114 చెరువులకు నీరందిస్తామన్నారు. హామీలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక కళ్యాణదుర్గంలో వైసీపీ ఆగడాలకు చెక్ పెడతానని కూటమి శ్రేణులను అమ్మిళనేని సురేంద్రబాబు భరోసా ఇచ్చారు. ఓడ్చుకోలేక ఈ దాని ఓడ్చుకోలేక వాళ్ళు రాళ్ళు దాడులు రకరకాల అది దొంగచాటు నుంచి రాళ్ళు దాడులు సిద్ధమయ్యారు. కానీ మనం ప్రజాస్వామ్యంలో మనం గెలవబోతున్నాం, ఎలాగ ఏదైనా రకంగా మనం అడ్డుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. అంటే గలాటా లేపి ఈ గలాటాలో మనల్ని కూడా భాగస్వామ్యం చేసి మరీ మనం ప్రజలకి ఇంకో రకంగా మెసేజ్ పంపించాక వాళ్ళు సిద్ధపడుతున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, మేము గమనిస్తున్నాం. ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఉంటుందో మేము దాన్నే ముందుకు తీసుకెళ్తాం. పోలీసు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది, మన పోస్టల్ బ్యాలెట్లో ఏదైతే జరుగుతున్నాయో 1000 ఓట్లు పోలేనాయి, 1000 ఓట్లలో కనీసం 950 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలేనాయని ఓటు వేసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఆడ బహిరంగంగా ఓటు వేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి తెలిసిన అన్యాయాన్ని వాళ్ళు గుర్తు చేసుకొని వాళ్ళు ఓటు రూపంగా వాళ్ళు ఆయుధంగా వాళ్ళు వేస్తున్నారు. దాన్ని ఓర్చుకోలేని వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు మా వాళ్ళపైన దాడి చేశారని తెలియవచ్చిందని కూడా పూర్తి వివరాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనా కూడా జరిగే రాబోయే కాలంలో మేము కూడా దాన్ని ఎస్పీ ద్వారా క్లియర్గా పోయి ఎన్నికల కమిషన్ తీసుకెళ్ళి దాన్ని ఎలా అరికట్టాలో కూడా అరికట్టే బాధ్యత తీసుకుంటాను, ఖచ్చితంగా అరికడతాను. వాళ్ళ ఆడాలి.